హాయ్, ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి ఆ ఫిబ్రవరి ఎగ్జామ్ షెడ్యూల్ ఏదైతే ఉందో అదంతా కూడా ఏప్రిల్కి పోస్ట్పోన్ చేయటం జరిగింది. ఇది కొత్త ఎగ్జామ్ డేట్ షెడ్యూల్స్, 7th నుంచి 19th వరకు తెలుగు, ఇంగ్లీష్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5. సరే, కొత్త డేట్స్ వాళ్ళు ఇచ్చేశారు కాబట్టి దానికి అనుగుణంగా అభ్యర్థులు వాళ్ళ వాళ్ళ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఆ ప్లాన్స్ అన్నీ కూడా రూపొందించుకుంటూ ఉంటారు. సరే, అవకాశం ఉంది కాబట్టి మనము కమ్యూనికేట్ చేస్తున్నాము. సో ఇక వాళ్ళ ఓన్, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాళ్ళ ఓన్ థాట్స్ని, వాళ్ళ ఓన్ అప్రోచ్ని వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం ఒక రకమైన సూచనలు మాత్రమే. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ స్థాయికి మీరు వెళ్తున్నప్పుడు మీకు ప్రత్యేకంగా బయట నుంచి ఎవరో చెప్పక్కర్లేదండి. మీరే చక్కగా ఒక డివిజన్ని మీరు ఎగ్జిక్యూటివ్ కమ్ మెజిస్ట్రేట్ పవర్స్ తోటి మీరు రూల్ చేస్తున్నారు. మీకు ఇంకొకళ్ళు వచ్చి ఇది అది అని చెప్పక్కర్లేదు. మీ ఆలోచనలు మీకు అన్నీ చక్కగా ఉంటాయి. కాకపోతే ఈ డైరెక్షన్లో వెళ్తే బాగుంటుంది, ఇట్లా కూడా చూడొచ్చు అని ఒక సూచనలు మాత్రం ఇవ్వగలుగుతాం. సో ఆ సూచనలకి దానికి అనుగుణంగా నచ్చితే మీరు ఫాలో అవుతారు, లేకపోతే మీ ఓన్ స్ట్రాటజీలోకి మీరు వెళ్ళచ్చు. ఇప్పుడు ఏంటి అది, ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది ఆలోచన చేయాలి. 60 డేస్ టైం దొరికిందండి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చారు వాళ్ళు, ట్యాబ్లో ప్రశ్నాపత్రం అన్నారు. సో ట్యాబ్లో ప్రశ్నాపత్రం అన్నది కన్వెన్షనల్ పడచ్చు, కరెంట్ రిలేటెడ్ కూడా ఉంటుంది. గతంలో దీని మీద పూర్తి వివరణ ఇచ్చాను, మళ్ళీ ఇక్కడ వివరణ అన్నది ఇవ్వనవసరం లేదు. దాన్ని ఒకసారి మీరు పరిశీలన చేస్తే ట్యాబ్లో వచ్చే ప్రశ్నాపత్రం ఏ విధంగా ఉంటుంది అని ఒక అంచనాకి రావచ్చు. వాళ్ళు కూడా ట్రయల్ అంటున్నారు కాబట్టి ఏ విధంగా ఆ ట్రయల్ అన్నది పడుతుంది. సరే, ఇక ఎలాగో అది ట్యాబ్లో అన్నారు కాబట్టి ఈ 60 డేస్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి చూద్దాం. సో పేపర్ 2 నుంచి పేపర్ 5, పేపర్ 1 అనేది ఎస్ రేటింగ్, దాన్ని సపరేట్ డీల్ చేస్తున్నాం. సో పేపర్ 2 నుంచి పేపర్ 5 ఒక్కొక్క పేపర్లో 15 ప్రశ్నలు అందుతున్నాయి. 4 పేపర్ల మీద నువ్వు రాయవలసింది 60 ప్రశ్నలు. సో ఈ 60 ప్రశ్నలకి ప్లస్ పేపర్ 1 కలిపితే మొత్తం నీకు 750 మార్కులు అండి. సో పేపర్ 2 నుంచి పేపర్ 5 వరకే తీసుకుంటే 600 మార్కులు వస్తున్నాయి. ఈ 60 ప్రశ్నలకి గాను 10 మార్కులు ఒక్కొక్క ప్రశ్నకి చెప్పున 600 మార్కులు వస్తున్నాయి. ఇందులో 50% నువ్వు సాధించగలిగితే, 50% అంటే అరౌండ్ 300 మార్క్స్ నువ్వు సాధించగలిగితే కంపల్సరీగా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. ఇంకేమైనా అదర్ బెనిఫిట్స్ ఉంటే పోస్ట్ కూడా వస్తుంది. దీన్ని ఇంకా నువ్వు పెంచుకోగలిగితే 350%ని 60% వరకు, 50-60%కి తీసుకొని వెళ్ళగలిగితే నీకు ఆర్డీఓ అండ్ డిఎస్పి ఇంకా మంచి క్రీమ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా వెళ్ళచ్చు. మినిమం గ్యారంటీ, మినిమం ఈసారి రాసే నువ్వు గ్రూప్ వన్లో మినిమం పోస్ట్ గ్యారంటీ అన్నది ఈ 50% అందజేస్తుంది. ఇక్కడ చాలా స్పష్టంగా గమనిస్తే ఈ 4 పేపర్లలో 600 మార్కులకి జరుగుతున్నప్పుడు నువ్వు 300 మార్కులు తెచ్చుకోగలిగితే చాలు, పోస్ట్లో ఉంటావు అన్న విషయం స్పష్టమైంది. ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది. ప్రస్తుతము అంటే రేపు ఫిబ్రవరిలో జరుగుతున్న దాన్ని అనుకుందాం. 15 ప్రశ్నలు చక్కగా ప్రిపేర్ అయ్యావు కన్వెన్షనల్, అండ్ ఈచ్ క్వశ్చన్కి నువ్వు చక్కగా ప్రిపేర్ అయ్యావు కాబట్టి ఆ 10 పాయింట్స్ ఏంటో నీకు అర్థమవుతున్నాయి. ఆ డిజిటల్ స్కానింగ్ అది ఇది అంటున్నారు, బ్లూ ప్రింట్ కూడా డిజిటల్లోనే వస్తుంది అంటున్నారు కాబట్టి అక్కడ 10 పాయింట్స్, ఇక్కడ 10 పాయింట్స్ నీ దగ్గరగా మ్యాచ్ అవుతుంటే ఈచ్ క్వశ్చన్కి నువ్వు 6 మార్క్స్ చొప్పున స్కోర్ చేసుకుంటూ ఉంటావు. అట్లా ఈచ్ పేపర్కి నువ్వు 90 మార్క్స్ స్కోర్ చేసుకుంటావు. 4 పేపర్స్ మీద 360 మార్క్స్ నీకు ఎటు పోవటం లేదు. సో అనుకున్న దానికన్నా చక్కటి స్కోరే అందుతుంది. ఈ ప్రిపరేషన్ అంతా నువ్వు కంప్లీట్ చేసుకోగలిగితే మినిమం గ్యారంటీ పోస్ట్కి నువ్వు అందుకున్నావు. ఇది ప్రస్తుతము ఈ ఫిబ్రవరికి జరిగితే నువ్వు చక్కగా వెళ్ళిపోయింది. ఇప్పుడు 60 డేస్ అదనంగా వచ్చింది. సో ఈ 60 డేస్ అదనంగా వచ్చినప్పుడు కరెంట్ ఇష్యూస్ కూడా చూసుకుంటే మంచిది అనే ఒక అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నాము. ఈ 15 ప్రశ్నల్లో 7+8గా మనము చూసుకుంటే, అంటే రేషియో అదే ఉండాలని లేదు, ఉదాహరణకి చూసుకుంటే ఒక 7 కరెంట్ రిలేటెడ్గా అందుతుంటే 7 × 6 ఈచ్ క్వశ్చన్కి 6 మార్క్స్ అంటున్నప్పుడు ఒక పేపర్లో 42 మార్కులు తేడాగా పడే అవకాశం ఉన్నది. 42 మార్కులు తేడాగా పడే అవకాశం ఉన్నది. 4 పేపర్ల మీద ఆన్ అండ్ యావరేజ్
160 marks తేడా పడుతున్నది. అంటే ఈ 60 డేస్ సమయాన్ని ఎవరైతే కరెక్ట్గా ఉపయోగించుకోగలుగుతారో వాళ్ళు సేఫ్ సైడ్లోకి ఎక్కువగా వెళ్తారు అని ఇక్కడ మన అంచనా తెలుపుతుంది. ఇక్కడ నువ్వు ఈ 4 ఫిబ్రవరి వరకు మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్కి వెళ్తే ఏప్రిల్లో 5 ఫిబ్రవరి వరకు నువ్వేం చదివావు అంతవరకు మాత్రమే ఎగ్జామ్లోకి వెళ్తే ఈ స్కోర్కైనా వెళ్తావు? ఒకవేళ ఏమీ రాలేదు, కరెంట్ రిలేటెడ్ ఏమీ లేదు, అంతా కూడా ఈ 4 ఫిబ్రవరి వరకు నువ్వేం నేర్చుకున్నావో అదే రిప్రజెంట్ అయింది అనుకుందాము, అప్పుడు నష్టమేమీ లేదు. ఇక్కడ నష్టమేమీ లేదు, నీ స్కోర్లు నువ్వు ప్రశాంతంగా ఉంటావు ఏప్రిల్లో జరిగిన అదే. ఈ 60 డేస్లో కొన్ని కొత్త అంశాలు వాళ్ళు చేరుస్తారు, చేర్చరు అది వేరే ఇష్యూ. చేర్చరు అన్నప్పుడు నీకు ప్రాబ్లం లేదు, 5 ఫిబ్రవరి వరకు ఏదైతే ప్రిపేర్ అయ్యావో ఏప్రిల్లో అది రాసేస్తావు. చేర్చితే సో ఒక్కొక్క పేపర్లో 42 మార్కులు వ్యత్యాసం పడతాయి, సుమారు 40 మార్కులు 4 క్వశ్చన్లు బట్ట వ్యత్యాసం పడుతూ వస్తుంది. 4 పేపర్ల మీద 160 మార్క్స్ వ్యత్యాసం పడుతున్నది. సో అభ్యర్థులు ఈ విషయాన్ని చాలా గమనించాలి. ట్యాబ్లోకి వస్తుంది కాబట్టి మారుతుంది అనుకొని ప్రిపేర్ అయితే, పాతది ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నావు కాబట్టి, ఈ స్థాయి వరకు నువ్వు ప్రిపేర్ అయి ఉన్నావు కాబట్టి నీకు ఎలాంటి డోకా లేదు. ఇప్పుడు ఎడిషనల్గా ఇవి కూడా నువ్వు ప్రిపేర్ అయితే వచ్చే నష్టమేమీ లేదు, ఈ భాగాన్ని నువ్వు ప్రిపేర్ అవ్వటం వల్ల కొత్తగా వచ్చే నష్టమేమీ లేదు. ఇది ప్రిపేర్ అయితే ఒకవేళ తగిలితే నువ్వు అవలీలలుగా ముందుకు వెళ్ళగలుగుతావు. రాలేదు, వచ్చినా నష్టం లేదు, ఇవన్నీ రెడీగా ఉన్నావు కాబట్టి అవే రిప్రజెంట్ చేసి వస్తావు. సో చెప్పే సూచన అర్థమై ఉంటుంది. ఈ స్థాయిలో మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేయండి. సో చాలా చాలా కీలకమైన అంశము ఈ 60 రోజులు అన్నది. మీకే తెలుసు ఏపీ హిస్టరీలో కొత్తగా ఏమంటుందండి, ఉంటుంది శ్రీభాగ ఒప్పందం అయిపోయి 100 సంవత్సరాలు అవుతున్నదని శాసనసభలో వాళ్ళు చెప్పారు. ఇప్పుడు 3 రాజధానుల అంశం అన్నది ఆంధ్రప్రదేశ్లో ఎంత బర్నింగ్ టాపిక్కో మీకు ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కర్లే, ఏపీపీఎస్సీ గ్రూప్ అని రాస్తున్నాం మీకు. సో ఇలాంటి సమయంలో శ్రీభాగ ఒప్పందానికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో చెప్పచ్చు. వాట్ ఈస్ ద రిలవెన్స్ ఆఫ్ శ్రీభాగ్ అగ్రిమెంట్, అట్లాగే రావచ్చు. అయితే ప్రాంతీయ అసమానతలు బాగా ఉన్నాయి కాబట్టి రీజనల్ డెవలప్మెంట్కి ఇట్లా వెళ్తున్నాము అని చెప్తున్నారు. సో ఈ ప్రాంతీయ అసమానతల మీద ప్రశ్న రావచ్చు. తర్వాత ఒక 1 వీక్లో కొత్త బడ్జెట్ అనేది వస్తుంది, పాత బడ్జెట్ తీసుకెళ్లి ఇక డస్ట్బిన్లో వేయటమే, ఇక అంతే చేసేదేమీ లేదు. ఏప్రిల్ 1 తర్వాత న్యూ ఫైనాన్షియల్ ఇయర్, నీకు మొత్తం బడ్జెట్ అంతా మారిపోతుంది. ఇక్కడ ఎకానమీ చూస్తే అరౌండ్ 6 to 7 units ప్యూర్లీ బేస్డ్ ఆన్ న్యూ ఫైనాన్షియల్ ఇయర్ అండి. ఇక్కడ ఏప్రిల్ 1 నుంచి రేపు 2021 మార్చి 31 వరకు జరగబోయే ఫైనాన్షియల్ ఇయర్ ఆధారాన్ని చేసుకొని ఉంటున్నవి. కన్వెన్షనల్ అలాగే ఉంటుంది, అక్కడ మార్పు ఉండదు. కొత్త రిసోర్స్ మొబిలైజేషన్ ఇన్ ఇండియాలో ట్యాక్స్ రెవెన్యూ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కానీ, పబ్లిక్ డెబ్ట్ కానీ, మార్కెటింగ్ బారోయింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఎవరు కొత్త, రేపు వచ్చే ఎకనామిక్ సర్వే 5-6 రోజుల్లో వస్తుంది ఎకనామిక్ సర్వే. సర్వే నుంచి రావాల్సిన పాయింట్స్ ఇవన్నీ. సెకండ్, కొత్తగా 8 రోజుల్లో బడ్జెట్ 7 రోజుల్లో బడ్జెట్ అని న్యూస్ పేపర్లో చూస్తున్నావా? కొత్త బడ్జెట్ వస్తుంది, ఫిబ్రవరిలో జరిగితే నీకు దాని ప్రభావం ఉండేది కాదు, ఏప్రిల్కి వెళ్తుందంటే కొత్త బడ్జెట్ చూసుకుని వెళ్తావా వెళ్ళవా? ఆటోమేటిక్గా ఇందులో ఈడీ ఇచ్చాడు 4th పాయింట్ గవర్నమెంట్ బడ్జెటింగ్, 4th యూనిట్ మారుతుంది గవర్నమెంట్ బడ్జెటింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో కొత్త బడ్జెట్ వస్తుంది కేంద్రం వచ్చిన తర్వాత, రాష్ట్రంలో ఏప్రిల్ తర్వాత వస్తుందేమో అండి అంటే దానంత మూర్ఖత్వం ఉండదు. ఏప్రిల్ 1 ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంటే ఏప్రిల్ 1 తర్వాత బడ్జెట్ తీసుకొని వచ్చుకుంటారా? ఇక అవన్నీ ఈ స్థాయిలోకి వెళ్ళినప్పుడు నేను అంత కూలంకుషంగా అక్కర్లేదు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ నీకు చేంజ్ అవుతున్నాయి. అండ్ బడ్జెట్ అనేది వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఎన్నో విధానాల
బడ్జెట్ అన్నది ఇట్స్ నాట్ మెయిన్లీ ఏ స్టాటిస్టికల్ డాక్యుమెంట్. అది ఒక స్టాటిస్టికల్ డాక్యుమెంట్ కాదు. ఇట్ రిప్రజెంటింగ్ ద సోషో ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఇండియా, సామాజిక ఆర్థిక అంశాలని ప్రతిబింబించే ఒక పత్రము బడ్జెట్ అన్నది. అందులో స్టాటిస్టిక్స్ నీకు అనిపించే ట్యాక్స్ ఎంత, నాన్ ట్యాక్స్ ఎంత, ఇవన్నీ ఒక లెక్కలు మాత్రమే. అంటే పరోక్షంగా దేశంలో జరగవలసిన అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తున్నది అన్న విషయము నీకు అర్థమవుతున్నది. అది సైన్స్ అండ్ టెక్నాలజీ అయి ఉండొచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అయి ఉండొచ్చు, హెల్త్ అయి ఉండొచ్చు, గవర్నెన్స్ టాపిక్ అయి ఉండొచ్చు, అండ్ అడ్మినిస్ట్రేషన్ టాపిక్ ఐ మీన్ పాలిటీ పార్ట్ అయినా అయి ఉండవచ్చు. అలాంటిదైనా కానీ ఇక్కడ నీకు మళ్ళీ తగులుతుంది. ఏవైతే నేను చెప్పే అంశాలు ఉన్నాయో వాటన్నిటి మీద తప్పనిసరిగా అభ్యర్థులు దృష్టి పెట్టాలి. ఇప్పటివరకు ఏపీ ఎకానమీకి సంబంధించి కూడా మనము అంటే గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఆ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు ప్రభుత్వం అన్నది 7-8 మంత్స్ అయింది, ఇప్పటివరకు చేసిందేమి అంటే వాళ్ళు ఏదో 90% అది అంటున్నారు, దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ అయితే రాలేదు. ఏపీ ఎకానమీకి సంబంధించిన స్టాటిస్టిక్స్ కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి చేరతాయి. సో ఆటోమేటిక్గా నీకు ఆ డైమెన్షన్స్ చేంజ్ అవుతాయి. సో అలాంటి సమయంలో ఈ కొన్ని ప్రశ్నలు అన్నవి మార్పులు చేర్పులకి గురి అవుతాయి. అదేవిధంగా శాసన వ్యవస్థలో ప్రవేశపెట్టే బిల్లులు, వాటి మీద జరుగుతున్న చర్చలు కానీ అవి కూడా ప్రతిబింబించే అంశాలు ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కానీ, పాలిటీ పరంగా కానీ, గవర్నెన్స్ పరంగా కానీ, అండ్ ఎకానమీ పరంగా కానీ నెంబర్ ఆఫ్ చేంజెస్ అనేది రిప్రజెంట్ చేస్తూ వస్తున్నాయి. అవన్నీ కూడా అభ్యర్థులు గమనించవలసిన అంశాలు. ఇప్పటివరకు చదివింది ఓకే, ఇప్పుడు కొత్తగా ఈ భాగాన్ని కూడా చేర్చుకోగలిగితే ఒక్కొక్క పేపర్కి 4-5 అట్లా కొత్త అంశాలు పడుతున్నా తప్పనిసరిగా రిప్రజెంట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ పాలిటీలో శాసన మండలి ప్రాధాన్యత ఏమిటి రద్దు అంటున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది న్యూస్లో చూస్తుంటే. రెలవెన్స్ ఆఫ్ సెకండ్ కౌన్సిల్, సెకండ్ ఛాంబర్ ఇన్ స్టేట్ లెజిస్లేచర్, ఆ కోణంలో ప్రశ్న హైలైట్ అవుతున్నది. సో పార్టీలో మనం ఇప్పటివరకు చదివినవి ఎన్ని ఉన్నా కౌన్సిల్ యొక్క ప్రాధాన్యత ఏంటో తెలిస్తే దాని మీద ఆన్సర్ చేయగలుగుతాం. రాజ్యాంగం వచ్చి 70 సంవత్సరాలు అని సెలబ్రేట్ చేసుకున్నాం. సో అక్కడ ఫండమెంటల్ రైట్స్కి ఫండమెంటల్ డ్యూటీస్కి అన్నది ఒక కాయిన్కి రెండు వైపులు అన్నది బాగా చర్చ జరిగింది. నిన్న మొన్నటి వరకు అది బాగా ప్రాధాన్యత వహించిన ప్రశ్న, ఈరోజు అది ప్రాధాన్యత వహించిన ప్రశ్నే, దానితో పాటు కౌన్సిల్ అనేది కూడా ప్రాధాన్యత వహించే ప్రశ్నే అవుతుంది. సో ఇట్లా అభ్యర్థులకి చెప్పే అంశం ఏమిటి అంటే ఇంకా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో జరుగుతున్న ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా ఎగ్జామినర్ ప్రశ్నాపత్రాన్ని ఏ విధంగా రూపొందించుతాడు, దానికి తగ్గ పాయింట్స్ని కొన్ని సేకరించి పెట్టుకోగలిగితే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ పేపర్లో మీకు ఆన్ అండ్ యావరేజ్ 4-5 క్వశ్చన్స్ అడిషనల్గా ఇలాంటివి దొరికినా సక్సెస్ అవ్వటానికి ఎక్కువ అవకాశాలు మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు ఉండేదానికి అడిషనల్గా చేసుకోవటం అన్నది మంచి ఆలోచన అన్నది నా వ్యక్తిగత అభిప్రాయము. మన అభ్యర్థులకి ఇచ్చే సూచనలు కూడా అదే అండి. సో నేను టైం టు టైం ఇవన్నీ కూడా నేను మీకు అందజేస్తూ ఉంటాను. ఆల్రెడీ బర్నింగ్ టాపిక్స్ అని ఇప్పుడు కొత్తగా 370కి సంబంధించిన దగ్గర నుంచి అన్నీ కూడా అప్డేట్ చేసి మీకు అక్కడ మెటీరియల్ రూపంలో కూడా ఇస్తున్నాను. ఈ కొత్త అంశాలను కూడా జోడించుకుంటూ ఉండాలి. ఆన్లైన్లో ఉండే ఫెసిలిటీ ఇదే అని చెప్పాను. ఆఫ్లైన్లో నువ్వు అక్కడికి వెళ్ళిపోయావు, నీకు నాకు సంబంధం లేదు అన్నట్టుగా అయిపోయింది. ఆన్లైన్లో నీకు ఎగ్జామ్ వరకు నేను తోడుండాలి, ఆ మాట ఇచ్చాము, అట్లే ఉంటూ ఉన్నాము. సో అప్పటి వరకు వచ్చే ప్రతి బర్నింగ్ టాపిక్ కూడా నేను నీకు అందజేస్తాను. దాన్ని నువ్వు సింపుల్గా చూసుకో, కొన్ని పాయింట్స్ ప్రాక్టీస్ చెక్, ఎగ్జామ్కి వెళ్ళిపో. నువ్వు తప్పు చేయకుండా ఎగ్జామ్ హాల్లో వచ్చావు అంటే పోస్ట్లో ఉన్నట్టే అండి. అక్కడ ఏమైనా అర్థం చేసుకోవటంలోనో లేకపోతే నువ్వు ఒత్తిడికి గురైతే ఇలాంటి 1-2 చిల్లర జరగకూడని అంశాలు ఏమైనా జరిగితే మినహా తప్పనిసరిగా పోస్ట్లో ఉంటారు, అందులో డౌటే లేదు. ఇట్లా కొంచెం ఆలోచించండి, మీకు కూడా కొత్త ఆలోచనలు వస్తాయి. ఈ కొత్త ఆలోచనలే మీకు సక్సెస్కి దగ్గరగా తీసుకెళ్తాయండి. సో నేను ఈ బర్నింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మెటీరియల్ రూపంలో కూడా అందిస్తున్నా,
మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి దాన్ని డౌన్లోడ్ పెట్టుకోవచ్చు. ఈ 2 మంత్స్ని కూడా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తూ కన్వెన్షన్ తీసుకువెళ్తూనే కరెంట్ని కూడా తీసుకొని వెళ్తాను. సో April 19th వరకు వచ్చే ప్రతి అంశం మీద నేను ఫోకస్ ఇచ్చి అప్పటి వరకు మీకు కావాల్సిన ప్రతి అంశాన్ని కూడా అందజేస్తూ ఉంటాను. దానిని అందుకొని మీరు వెళ్ళగలిగారు అంటే తప్పనిసరిగా ఉంటారండి. సో దేవుడు ఆశీస్సులు ఉండాలి. మీ ప్రయత్నము అన్నీ కలిసి వస్తాయి, చక్కగా మంచి రిజల్ట్స్ తోటి బయటికి వెళ్తారు. ఏం జరిగినా మన మంచికే. సో జరిగింది అయితే జరిగింది, దీన్ని మనకు అనుగుణంగా టర్న్ చేసుకోగలిగి ఉండాలి. ఓకే అండి, నేను నెక్స్ట్ మళ్ళీ మీట్ అవుతాను. సో కొన్ని ప్రశ్నలు దానికి అనుగుణంగా ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి అవన్నీ కూడా రూపొందిస్తున్నాను. కరెంట్ రిలేటెడ్గా ఏ అంశాల మీద ఎక్కువ ఫోకస్ ఇవ్వాలి దాని ఆన్సర్లు కూడా రూపొందిస్తాను. మీరు ఆన్సర్లు మీతో కూడా రాయిస్తూ ఉంటాను. సో ఈ ఎక్సర్సైజ్ ఇదే విధంగా ఈ 60 డేస్ పొద్దున లేచిన నుంచి రాత్రి వరకు ఇదే పనిగా ఉంటుంది మీకు. తప్పనిసరిగా జాబ్లో ఉంటారు. గుడ్ లక్.